టాలీవుడ్ స్టార్ రవితేజ తల్లి రాజ్యలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన ఘటనలో ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 108/124లో పుష్కర కాలువ తూము నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు రవితేజ విషయానికి వస్తే, కిలాడి రామారావు చిత్రాల షూటింగ్లలో ఆయన బిజీగా ఉన్నారు.